రైతు భరోసాని అమలు చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బటన్ నొక్కే కార్యక్రమం చేసి అనునిత్యం మోసంతో బతికే జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి అన్నదాత అయినటువంటి రైతును కూడా మోసం చేసే వ్యక్తిగా ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి నా భావన. ఎందుకంటే వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి. 5 ఖరీఫ్లు 5 రబీల కాలం 10 కాలాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక పాలన, ఒక ముఖ్యమంత్రి స్వయంగా వ్యవసాయానికి నష్టం జరిగేలాగా వ్యవహరించినటువంటి పాలన ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి చాలా స్పష్టంగా కనిపించే అంశం. ఎందుకంటే ఈ రోజున మీరు చెప్పే అన్ని అబద్ధాలు ఇంకెవరు కూడా చెప్పరని చెప్పి నా భావన. వ్యవసాయాన్ని మరిముఖ్యంగా నిర్వీర్యం చేయటమే కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులను ఆదుకుంటున్నానని చెప్పి ఎన్నికల ముందలా మీరు చేసినటువంటి వాగ్దానం, నేను 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు కేవలం 7,500 రూపాయలు మాత్రమే మీరు విడుదల చేసి కేంద్రం ఇచ్చే సహాయాన్ని కూడా మీరు కలిపి నేను రైతులకి సహాయం చేశానని చెప్పుకోవడంలో దీంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది రైతాంగానికి.